ఇప్పటివరకు అంటే ఇప్పుడు వైజాగ్ లో ఉన్న స్టూడియో కానీ ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర జరిగిన సినిమాలు ఏంటి స్టూడియో అంటే పోస్ట్ ప్రొడక్షన్? ఇప్పుడు ప్రెసెంట్ అయితే శుక్రాన్ ఫిల్మ్ అవుతుంది. ప్రీవియస్ గా నేను ఇంకో కంపెనీలో చేసేటప్పుడు అయితే అత్తారింటికి దారేది, ఎవడు, కెమెరామెన్ గంగతో రాంబాబు, ఇవన్నీ కూడా ఇవే ఎక్కువగా ఎందుకు గుర్తుందంటే మెగాస్టార్ ఫ్యామిలీ బట్టి అవి గుర్తుండిపోయమాట. ఇటువంటి పెద్ద సినిమాలకు అన్నిటికి కూడా వర్క్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు కలిసారా? లేదండి, కలవాలి. మరి నాగబాబు గారు దొరైనా కలవాలి, కలవాలని కోరిక అయితే ఉండిపోయింది. ఘంటసాల గారి బయోపిక్ కూడా స్టూడియోలోనే జరుగుతుంది. దానికి అవార్డు కూడా, దానికి బాలు గారు అవార్డు ఇచ్చారు. బాలు గారు అవార్డు ఇచ్చారు, అది బాలసుబ్రహ్మణ్యం గారు. సూపర్. అండ్ మేరీ కమ్ అని ఇంగ్లీష్ మూవీ కూడా. మేరీ కమ్ కి అది ఏం జరిగిందంటే, సినిమా అనేది విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది అంటే బ్రదర్, మనకు ఒక కంపెనీ అనేది చేయలేదు అన్నమాట. ఎప్పుడైతే మనకి హెవీ, ఇప్పుడు నా దగ్గర ఏం జరుగుతుంది, ఒక చిన్న సబ్ బడ్జెట్ అంటే ఒక ఇన్ని క్రోస్ బడ్జెట్ ఫిల్మ్ తగ్గ ఉన్న ఒక స్టూడెంట్స్ వీళ్ళందరినీ మనం పెట్టుకుంటాం. వాళ్ళు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సారీ బాహుబలి ఉందనుకోండి, బాహుబలి అందరూ తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి రేంజ్లోనే తీరు కదా. సో ఎప్పుడు అంతే క్రౌడ్ని వాళ్ళు స్టూడియోలో పెట్టుకోలేరు కదా. సో ఏంటంటే మినిమం క్రౌడ్ని మెయింటైన్ చేసుకుంటారు వర్కర్స్ని కానీ వీళ్ళందరినీ. మనకు బాహుబలి వచ్చే టైంకి ఏం చేస్తారంటే రెండు కంపెనీస్తో టైప్ అవుతారు, ఎందుకంటే అక్కడ 400 పీపుల్ కావాలి వర్క్ చేయడానికి. రెండు కంపెనీస్ టైప్ చేసుకుంటారు. అలాగే ఇది మేరీ కమ్ ఏంటంటే నాకు ఇంకొక కంపెనీ ద్వారా రిఫరెన్స్ వచ్చి, దాంట్లో మీకు రింగ్ ఫైట్ ఒకటి ఉంటుంది, ఆ రింగ్ ఫైట్ దగ్గర 2 మినిట్స్ వర్క్ మన స్టూడియోలో జరిగింది మేరీ కమ్కి. ఓకే, మేరీ కమ్ ప్రాజెక్ట్. సో ఓన్లీ అంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ మీరే చేశారు సినిమాకి? సినిమాకి. ఇంకా ఇంకా ఏం బాలీవుడ్ మూవీస్? హాలీవుడ్ మూవీస్ ఇంకేమైనా చేశారు అంటే, ఆ హాలీవుడ్ మూవీస్ అన్నీ చేయలేదు కానీ మనకి యుఎస్ నుంచి కూడా క్లయింట్స్ ఉన్నారు. అక్కడ నుంచి మనకి డెమోస్ కానీ ఇవన్నీ, అక్కడ డెమో ఫిలిమ్స్, అది యుఎస్లో రీసెంట్గా వచ్చి బయో విస్కీ అని చెప్పేసి లాంచ్ అయింది. అదేంటంటే కంప్లీట్ హెర్బల్ ప్రోడక్ట్ అన్నమాట, వైనే కానీ అది హెర్బల్ అంట. అది యుఎస్ నుంచి డైరెక్ట్ మన వైజాగ్ నాకు వచ్చింది ప్రాజెక్ట్. కంప్లీట్ ప్రాజెక్ట్ బాటిల్ యాడ్ మేకింగ్ అంతా నేనే చేశాను. అది రీసెంట్గా యుఎస్లో లాంచ్ అయింది. ఓకే, అది కంప్లీట్గా. సో కంప్లీట్ యాడ్స్ కూడా మీరు చేస్తారు? యాడ్స్ నేను, యాడ్స్ అయితే మనకి వైజాగ్లో ఉన్న ప్రకృతి నుంచి అన్ని మంచి యాడ్స్ అన్నీ కూడా మనమే చేస్తాం. ఆల్మోస్ట్ మనం చేసిన యాడ్స్. యా, ప్రజెంట్ మనకు థియేటర్స్ ఓపెన్ కావట్లేదు. సో అంత ప్రతి ఒక్కరు ఓటీటీకి వెళ్ళిపోతుంది. అవును. అండ్ ఇంకా యూట్యూబ్ ఇంకా అంటారు, రెండో ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఇంకా వేరే ఆప్షన్స్ లేవు. సో ఇంకా ఇంకెన్ని నెలలు పడుతుంది మనకు తెలియదు, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ అది వ్యాక్సిన్ వచ్చేంత వరకు. సో అప్పటివరకు మనం వెబ్ సిరీస్లో ఈ ఓటీటీ మీద డిపెండ్ ఉంటారు. సో అంటే కంప్లీట్ అంటే ఓటీటీకి వచ్చేవరకు అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, అంటే బడ్జెట్లు తగ్గడమా పెరగడమా, అసలు ఏంటి చేంజ్ ఓవర్స్ ఏమొస్తాయి? ఓటీటీకి వచ్చేసరికి, మీరు ఓటీటీ అయినా సరే చూడండి, ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమా ఎలాగుందో అలాగే ఉంటుంది. వాళ్ళ క్వాలిటీ ఏమీ తగ్గించట్లేదు. అంటే చిన్న బడ్జెట్లో చేసిన వాళ్ళు ఉన్నారు, ది బెస్ట్ బడ్జెట్లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఇప్పుడు నేను అనేది అన్ని గురించి అంటున్నా. ఇప్పుడు నేను మీ ద్వారా నేను చెప్దాం అనేది ఏంటంటే, అందరికీ కూడా నా ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో అందరికీ అమౌంట్స్ కూడా అన్ని విధాలుగా లాక్. సో ఏంటంటే ఈ సినిమా అనేది ప్యాషన్తో చాలామంది ఉన్నారు స్టూడెంట్స్. బేసిక్గా స్టూడెంట్స్ అయితే షార్ట్ ఫిల్మ్స్ సినిమాల్లో వెళ్ళాలని చెప్పి చాలా కష్టపడుతున్నారు. అటువంటి వాళ్ళందరికీ ఏంటంటే, ది బెస్ట్ బడ్జెట్లో మన స్టూడియోలోని, ది బెస్ట్, మీరు ఎక్కడైనా సరే వెరిఫికేషన్ చేసుకోవచ్చు, ది బెస్ట్ బడ్జెట్లో మనం సేమ్ అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రాజెక్ట్స్ అయినా సరే మనకు వచ్చినట్టయితే చాలా మంచి క్వాలిటీతో మనం ఇస్తాం. యా, అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఇప్పుడు థియేటర్స్ లేవు కాబట్టి చేసే ఇప్పుడు ఎవరైతే దానికి బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్స్ ఉంటారు, సో అంటే ఇప్పుడు థియేటర్స్ బంద్ అవ్వడం వల్ల మీకు ఏమన్నా అంటే అంటే ఫినాన్షియల్గా ఆర్థికంగా అంటే స్టూడియోస్ కూడా ఏమన్నా నష్టం ఉంటుందా, లేకుంటే అట్లాంటిది ఏమి ఉండదా? సో అక్కడ ఏదో బడ్జెట్ ఇస్తే అదే కంటిన్యూ అవుతుంటుందా? అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఆర్థికంగా స్టూడియోస్ కూడా ఏమైనా నష్టపోయారా? ఈ అంటే నష్టపోయినవి కూడా ఉన్నాయి, నాకైతే మరి నాకు జరగలేదు. అది స్టార్టింగ్లో నేను ఫేస్ చేస్తాను కానీ ప్రజెంట్ అయితే నాకు లాక్డౌన్ టైంలో ఆగిపోయిన పిక్చర్స్ ఏవైతే ఆగిపోయాయో అంతటితోటి పోస్ట్ ప్రొడక్షన్ చేయించుకోవడానికి మన స్టూడియోకి వచ్చేసారు అన్నమాట. 1 మంత్ అయితే నేను స్టూడియో ఓపెన్ చేయలేదు, దాని తర్వాత నుంచి వర్క్స్ అనేవి కంటిన్యూ అయిపోయాయి. మనకైతే ఏ ప్రాబ్లం అనేది లేదు. అంటే ప్రాబ్లం అయ్యని వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ ఓటీటీ వల్ల ఆర్థికంగా అయితే స్టూడియోస్ ఎలా, స్టూడియోస్కి అయితే ఎటువంటి నష్టం? వర్క్ అనేది జరుగుతుంది, వర్క్ బాగానే జరుగుతుంది. అంటే ఇప్పటివరకు అయిన షూటింగ్ తాలూకు రష్ అంతా కూడా ఎడిట్ చేయించేసుకుంటున్నారు. సో దాన్ని బట్టి నష్టం ఏం లేదు. మరి క్లయింట్ బట్టి ఉంటుంది, ఆ క్లయింట్ మరి టైంకి అమౌంట్ ఇవ్వాలి ఇదంతా ఉంటుందిగా. వర్క్ వైజ్ అయితే ఎటువంటిది ఏం లేదు.
ఒక్కసారి మీ నోటితోటే చెప్పండి, సో మీ స్టూడియో ఎక్కడ, డీటెయిల్స్ ఒకసారి మా వాళ్ళు వచ్చే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళకు కూడా తెలియదు, చిన్న డైరెక్టర్స్ అయినా వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి, సో ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సునీల్ చరణ్. స్టూడియో వచ్చేసి వైజాగ్లో ఉంది, లియో 9 విఎఫ్ఎక్స్. దీంట్లో మనకు వచ్చేసి మంచిగా ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, పోస్టర్ డిజైనింగ్ అండ్ డబ్బింగ్ ఇవన్నీ కూడా ది బెస్ట్ క్వాలిటీలో మీకు నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను బ్రదర్ ఉంటుండగా, ది బెస్ట్ క్వాలిటీలో ఇవ్వడం జరుగుతుంది. ఇది వైజాగ్ మీరు హైదరాబాద్ నుంచి నాకు వర్క్ అప్రోచ్ అయినా సరే నేను 100% మీకు వర్క్కి అయితే సాటిస్ఫాక్షన్ నేను ఇవ్వగలను. నేను అమౌంట్ వైజ్గా తక్కువ అని అంటున్నాను, కానీ నేను ఏం చెప్తున్నానంటే వర్క్ అయితే మీరు 100% సాటిస్ఫై అవుతారు. ఒక టైంకి క్వాలిటీకి మీకు ఇవ్వడానికి మటుగా ఐఎమ్ ప్రామిసింగ్ యూ, ఎటువంటి వర్క్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. హైదరాబాద్లో, హైదరాబాద్లో మణికొండ స్టార్ట్ అవుతుంది, అది నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను. గ్రేట్ అచీవ్మెంట్ మీది. సో రియల్గా ఈ ఇంటర్వ్యూ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ అని తీసుకోవచ్చు. నిజంగా మీరు ఇంత చిన్న ఏజ్లో ఇంత డెడికేట్గా వర్క్ చేసి ఒక సంస్థని మీరు స్థాపించి ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు, అండ్ గ్రేట్ ఎఫర్ట్స్ అండి మీ. అండ్ ప్లీజ్ ఎవరైతే చిన్న సినిమా కానీ, ఒక సాంగ్ అని, షార్ట్ ఫిలిం అయినా, వెబ్ సిరీస్ అయినా, ఏదైనా చిన్న ప్రాజెక్ట్ ఎవరు చేసినా, చిన్న డైరెక్టర్ కానివ్వండి, పెద్ద డైరెక్టర్ కానివ్వండి, సో లియో 9 విఎఫ్ఎక్స్ స్టూడియో మనకు వైజాగ్లో ఉంది, అండ్ త్వరలో హైదరాబాద్లో కూడా స్టార్ట్ కాబోతుంది. సో తక్కువ బడ్జెట్ ఉంది మా దగ్గర, మేము చేసుకోలేము, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మీకు అనుకూలమైన బడ్జెట్తో 100% అవుట్పుట్ మీకు ఇస్తారు, మీ చేతిలో పెడతారు. అండ్ ప్లీజ్ మీ కింద మాకు మీకు డీటెయిల్స్ కూడా స్క్రోల్ అవుతుంటాయి, అండ్ యూ కెన్ కాంటాక్ట్ సునీల్ చరణ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్స్. మీ సంస్థ అనేది ఇంకా ఇంకా పెద్దగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్.